ఇవాల హోలీ పండుగను గణంగా జరుపుకునేందుకు యావత్ దేశం సిద్ధమైంది. రాత్రి కామదహనం వైభవంగా జరిగింది. పిల్లలు పెద్దలు అందరూ కామదహన ఉత్సవంలో పాల్గొన్నారు. అన్ని ప్రాంతాల్లో పిల్లలు యువత కట్టెలు పిడకలు పోగు చేసి చౌరస్తాల్లో కామదహనం నిర్వహించారు. సంప్రదాయ రీతిలో పూజలు చేశారు. ఇవాల రంగులు చల్లుకొని హోలీ ఆడనున్నారు. కొన్ని ప్రాంతాల్లో గత వారం నుంచి పిల్లలు మహిళలు కాముడి ఆటపాటలతో అలరించారు. సహజ రంగులు మాత్రమే వాడాలని హాని చేసే రసాయన రంగులకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో నేతలంతా కలిసికట్టుగా పనిచేసి అన్ని పార్లమెంట్ స్థానాలను గెలుపించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పోలింగ్ బూత్ల వారీగా నేతలు బాధ్యతలు తీసుకుని సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం చొరవను ప్రజలకు వివరించాలన్నారు. 100 రోజుల ప్రజా పాలనలో కాంగ్రెస్ అమలు చేసిన గ్యారంటీలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు ముఖ్య నేతలతో రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై నేతలతో చర్చించారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు సీఎం. మల్కాజ్గిరిలో నాడు రేవంత్ రెడ్డి గెలిపే నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఉపయోగపడిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆనాడు రాష్ట్రమంతా బీఆర్ఎస్ గాలి వీచిన మల్కాజ్గిరి ప్రజలు ప్రతిపక్షానికి ఓటేశారని గుర్తు చేశారు. ఈసారి మల్కాజ్గిరి గెలుపు ఎంతో కీలకమైందన్నారు. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లకు పైగా గెలిచేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు మంత్రి తుమ్మల. మేడ్చల్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు తుమ్మల. కాంగ్రెస్ ప్రభుత్వం తల్లి బిడ్డల పాలనను అందిస్తుందన్నారు మంత్రి సీతక్క. మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని తెలిపారు. మోదీ పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు. అక్షింతలు రామమందిరం పుల్వామా దాడులు తప్ప ఏం అభివృద్ధి జరిగిందని ప్రశ్నించారు. కాంగ్రెస్తోనే దేశం నిజమైన అభివృద్ధిని చూడగలదన్నారు సీతక్క. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సీతక్క. ముఖ్య నేతలు కార్యకర్తలతో వరుస మీటింగ్లు నిర్వహించారు. గెలుపోటములు తనకేం కొత్త కాదన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. దేశంలో ఉచిత విద్యా సౌకర్యం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. జీవన్ రెడ్డి సమక్షంలో జగిత్యాల అర్బన్ మండలం మోతే గ్రామానికి చెందిన 200 మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. లోక్సభ ఎన్నికల అభ్యర్థుల 5 జాబితాను విడుదల చేసింది బీజేపీ అధిష్టానం. 111 మందితో 5 జాబితా రిలీజ్ చేసింది. తెలంగాణలో మిగిలిన 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్ నుంచి ఆరూరి రమేష్, ఖమ్మం నుంచి తాండ్రా వినోద్రావుకు టికెట్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో అన్ని లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందన్నారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. పార్లమెంట్ సెగ్మెంట్, అసెంబ్లీ నియోజకవర్గం, ప్రతి బూత్లో 50 రోజుల ప్రణాళికతో బీజేపీ శ్రేణిలో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. గత 10 మోదీ పాలన ఎలా ఉందో, అంతకుముందున్న కాంగ్రెస్ పాలన ఎలా ఉందో ప్రజలకు వివరించాలని సూచించారు. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీస్లో పదాధికారులతో సమావేశం నిర్వహించారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో నీరందక 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు రైతులను ఓదార్చే ఓపిక లేదన్నారు. సీఎం రేవంత్ కు ప్రతిపక్ష నాయకుల ఇండ్లకు వెళ్లడానికి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవడానికి సమయం సరిపోవటం లేదన్నారు. రాజకీయ పార్టీ గేట్లు తెరవడం కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరిచి రైతులకు నీళ్లివ్వాలన్నారు. జనగామ జిల్లా దేవరపుర మండలం దరావతి తాండా పరిధిలో ఎండిన పంటలను పరిశీలించారు హరీష్. ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేసే యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల ముందు రుణమాఫీతో పాటు కొత్త రుణాలు ఇప్పిస్తామని రైతులను రేవంత్ మోసం చేశారన్నారు. బ్యాంకుల్లో రుణాలున్నా రైతులెవరూ రూపాయి కూడా కట్టొద్దన్న రేవంత్ అధికారంలోకి వచ్చాక రుణమాఫీపై ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు కేటీఆర్.